హాయ్, నేను మీ నాని. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాగర నగరం విశాఖలో మృత్యు ఘోష కొనసాగుతుంది. ప్రమాద గంటికలు వరుసగా మోగుతూనే ఉన్నాయి. వరుస ప్రమాదాలు విశాఖ వాసులను వణికిస్తున్నాయి. పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న దుర్ఘటనల్లో ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వరుస ప్రమాదాలు విశాఖలో పెను విషాదాన్ని నింపుతున్నాయి. ప్రజల ప్రాణాలతో ప్రమాదకర పరిశ్రమలు చెలగాటమాడుతున్నాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్లో తాజాగా సంభవించిన పెను ప్రమాదం 11 మంది ఉద్యోగుల ఉసురు తీసింది. పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన విశాఖలో ప్రమాదకర పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిశ్రమలో సంభవిస్తున్న వరుస ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కంపెనీలో భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఫార్మా కంపెనీలో ప్రమాదాలు మరొకముందే మరో భారీ ప్రమాదం హిందుస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో చోటు చేసుకుంది. షిప్యార్డ్లోని డ్రైడాక్ సమీపంలో సిద్ధం చేసిన భారీ జెట్టీ క్రేన్ లోడ్ ట్రయల్స్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కంపెనీలో ఈ రోజు దురదృష్టవశాత్తు ఇన్సిడెంట్ జరిగింది. కంపెనీలో సుమారు 2 సంవత్సరాల క్రితం కమిషనింగ్ లో మొదలైనటువంటి జెట్టీ క్రేన్ ఒకటి, అంటే సుమారు 70 టన్నులు వెయిట్ డెడ్ వెయిట్ లిఫ్ట్ చేసేటువంటి జెట్టీ క్రేన్ ఒకటి ట్రయల్ రన్ లో ఉంది. సుమారుగా 2 సంవత్సరాల క్రితం మనకి ఇది కమిషనింగ్ చేసి సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు ట్రయల్ రన్స్ కోసం దాన్ని ఫుల్గా ఆపరేషనలైజ్ చేయడం కోసం ట్రయల్ రన్స్ మొదలుపెట్టారు. ఈ ట్రయల్ రన్లో ట్రాక్ మీదే దాన్ని ముందుకి వెనక్కి టూ అండ్ ఫ్రో మూమెంట్తో పాటు పైన క్యాబిన్లో సర్క్యులర్ మూమెంట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ట్రయల్ రన్ కోసం ఈరోజు ప్లాన్ చేసుకుని ఉదయం నుంచి కూడా ట్రయల్ రన్ జరుగుతున్నాయి. అయితే డెడ్ వెయిట్ 10 టన్నులు, 20 టన్నులు, 30 టన్నులు ఈ విధంగా గ్రేడెడ్ మేనర్లో ఈ లోడ్ని లిఫ్ట్ చేసి టెస్ట్ చేస్తున్న క్రమంలో మనకి వెంటనే అది పైన ఉన్న క్యాబిన్ పోర్షన్, కింద ఉన్న బేస్ పోర్షన్ రెండు కూడా ఈ జెట్టీ క్రేన్లో ఏదైతే క్యాబిన్ తర్వాత కింద ఉన్న బేస్ పోర్షన్ రెండు కూడా సపరేట్ అయ్యి పూర్తిగా క్రేన్ కొలాప్స్ అవ్వటం జరిగింది. అయితే ఈ క్యాబిన్లో ఉన్నటువంటి 10 మెంబర్స్ ప్లస్ 1 అడిషనల్ మెంబర్, మొత్తం ఇంకొక వ్యక్తిని మనం ఇంకా ఐడెంటిఫై చేయాలి, 11 మంది కూడా చనిపోవడం జరిగింది. దీంట్లో మనకి ఘటనలో గాయపడిన వారు ఎవరు, అందులో క్యాబిన్ లో ఉన్నవారు మాత్రమే ఉన్నారు, వారు అందరూ కూడా మరణించడం జరిగింది. అయితే 10 బాడీస్ ని రికవర్ చేయడం జరిగింది. బాడీ ఫర్దర్ ఫార్మాలిటీస్ పోస్ట్మార్టం ఇటువంటి వాటి కోసం కేజీహెచ్ కి పంపించడం జరిగింది. మరొక 1 బాడీ రికవర్ అవ్వవలసి ఉంది. అయితే వివరాల్లోకి వెళ్ళినప్పుడు అనుపమ్ క్రేన్స్ బాంబే వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ ఈ క్రేన్ని మనం కాంట్రాక్ట్, బేసిక్ కాంట్రాక్ట్ ద్వారా దీని మ్యానుఫ్యాక్చరింగ్, దీన్ని ఎరెక్టింగ్ చేయటం అంతా కూడా ఈ అనుపమ్ క్రేన్స్ వాళ్ళు చేయటం జరిగింది. ఫుల్ లోడ్ ట్రయల్ మధ్యలో అయిపోయిన నేపథ్యంలో మధ్యలో 2 ఇయర్స్ తర్వాత కూడా క్రేన్ అలానే కమిషనింగ్ కాకుండా ఉండిపోయింది. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ వారు గ్రీన్ఫీల్డ్ అనే కంపెనీకి దాన్ని ఆపరేషనలైజ్ చేయడానికి ఆ కాంట్రాక్ట్ కింద ఫ్రెష్గా వాళ్లతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈరోజు చనిపోయిన వారిలో కూడా 3 వర్కర్స్ గ్రీన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు. అందులో లీడ్ ఇంజనీర్స్ అనే ఇంకొక ఆర్గనైజేషన్ని కూడా కాంట్రాక్ట్ తీసుకున్నారు. వాళ్ళని మెయింటెనెన్స్ కోసం, అంటే గ్రీన్ఫీల్డ్ వాళ్ళు ఆపరేషనల్ కోసం, లీడ్ ఇంజనీర్స్ వాళ్ళు మెయింటెనెన్స్ కోసం, అదేవిధంగా స్క్వాడ్ 7 అనే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ కోసం. సో అంటే 3 కాంట్రాక్టర్స్, 3 ఏజెన్సీస్ ఈ క్రేన్ కమిషనింగ్లో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళలోనే ఈరోజు చనిపోయిన వాళ్ళల్లో గ్రీన్ఫీల్డ్ కంపెనీలోనే 3 ఉన్నారు, లీడ్ ఇంజనీర్స్ నుంచి 2 ఉన్నారు, స్క్వాడ్ 7 అనే నుంచి 1 ఉన్నారు. మొత్తం
అందులో కూడా ఒక అతను సూపర్వైజర్ ముగ్గురు వర్క్మెన్ ఉన్నారు. ఇలానే ఈ 10 మంది కాకుండా ఈ 10 మంది బాడీస్ మనకు రికవర్ అయినాయి. మరొక వ్యక్తి ఇంకా బ్యాటరీ ఈ నగరానికి ఏమైంది? ప్రశాంత విశాఖలో అసలు ఏం జరుగుతుంది? గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాద గంటకులు మోగుతూనే ఉన్నాయి. గత 4 నెలల్లో నెలకు ఒకటి చెప్పున 4 భారీ ప్రమాదాలు సంభవించాయి. ఈ దుర్ఘటనలు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. నవ్యాంధ్ర పరిపాలక రాజధానిగా అవతరించిన విశాఖకు దిష్టి తగిలిందో శాపమొచ్చి పడిందో తెలియదు గాని వరుస దుర్ఘటనలు విశాఖలో విషాదాన్ని నింపుతున్నాయి. 4 నెలల్లో 4 భారీ ప్రమాదాలు సంభవించాయి. మే నెల 7వ తేదీన ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీక్ అయి 15 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. జూన్ 30న పరవాడ ఫార్మాసిటీలో రామ్కే సాయినార్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. జూలై 13న అదే ఫార్మాసిటీలో విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు ఉద్యోగులు అసువులు బాశారు. తాజాగా హిందుస్థాన్ షిప్ యార్డ్లో పెను దుర్ఘటన చోటు చేసుకుంది. భారీ క్రేన్ కుప్పకూలడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. లోడ్ బేరింగ్ చేస్తున్న తరుణంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. చాలా దురదృష్టం. 10 మంది ఇప్పటికే చనిపోయినారు. మరి ఇలాంటి సందర్భంలో మరి వారి కుటుంబ సభ్యులకి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయడం తప్ప మనం చేయగలిగేది అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒకదాని తర్వాత ఒక ఇన్సిడెంట్స్ మన ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని ప్రత్యేకించి నా డిమాండ్ అయితే, ఎందుకంటే ఎలాంటి కంపెనీ ఏదైతే ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఒక క్రేన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ట్రయల్ వేసి అది సక్సెస్ అయిందా లేదా అనేది చేయడంలో ఎవరైతే ఈ అనుపమ కంపెనీ ఈరోజు వాళ్ళు చేయలేకపోయినారో వాళ్ళపైన రెండోది ఎవరికైతే ఈరోజు స్పేషియ పాలసీ కానీ లేకపోతే ఏదైతే పాలసీ గవర్నమెంట్ సెక్టర్ డిఫరెంట్ గా పాలసీ ప్రకారం ఉద్యోగం కానీ లేకపోతే ఏదైతే కాంపెన్సేషన్ ఆ పాలసీ ప్రకారం రెగ్యులర్ ఎంప్లాయీస్ నలుగురు ఉన్నారు. ఇందులో షిప్ యార్డ్ ఎంప్లాయీస్ నలుగురు ఉన్నారు. మిగిలిన వారందరూ కాంట్రాక్టర్ వర్కర్స్. వాళ్ళు కూడా ఆ కాంట్రాక్టర్ తాలూకా ఉండే పాలసీస్ బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెస్ చేస్తామనేది ఈవినింగ్ కి డిసైడ్ చేస్తా ఉన్నారు. అయితే ఎంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారు, కొన్ని ఫోన్స్ మావటం అది కూడా వినబడతా ఉంది. కాబట్టి అలాంటి సందర్భంలో అటు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ జరిగిన తర్వాత ఈ సంఘటన సంబంధించి ఒక కంక్లూజన్ రావచ్చు. పెట్టే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంటుంది తప్ప దీనికి సరైన నిర్ణయం తీసుకొని సరైన ప్రక్రియ ప్రాసెస్ ప్రొసీజర్ స్ట్రాటజీ అవలంబించి దీన్ని మరింత ముందు తీసుకెళ్దామని అయితే మటుకు ఆలోచించలేదు. మే జనసేన పార్టీ తరఫున ఒకటి ఏంటంటే ప్రత్యేక విభాగం దీనికి పెట్టాలి. ఇండస్ట్రీస్ని కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో అందరూ సేఫ్టీ ఆర్డర్స్ని పాటించాలి. పాటించిన పక్షంలో వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయాలని తక్షణమే మేము కోరడం జరుగుతుంది. విశాఖలో మరోమారు పెను విషాదం నింపి 11 మంది ప్రాణాలను బలిగొన్న హిందుస్థాన్ షిప్ యార్డ్కు ఘన చరిత్రే ఉంది. ఈ నౌకా నిర్మాణ కేంద్రం నుండే దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తొలి నౌకను జలప్రవేశం చేయించారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ చరిత్రను ఓసారి పరిశీలిద్దాం. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ నిర్మించిన తొలి నౌక జలఉషను 1948 మార్చి 14న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జలప్రవేశం చేయించారు. దేశంలోని 3 ప్రధాన రకాల సబ్మెరీన్లకు రిపేరు చేయగల సామర్థ్యం షిప్ యార్డ్ సొంతం. ఇప్పటివరకు ఈ నౌకా నిర్మాణ కేంద్రంలో 191 భారీ నౌకలను నిర్మించారు. 2000కు పైగా నౌకలు సబ్మెరీన్లకు మరమ్మతులు గావించారు. భారత నావికాదళానికి అవసరమైన యుద్ధ నౌకలు, గస్తీ నౌకలు, సర్వే నౌకలతో పాటు కోస్ట్ గార్డుకు అవసరమైన పెట్రోలింగ్ వెసల్స్ ను కూడా ఇక్కడ నిర్మించారు. ఇప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. మరి ముఖ్యంగా శరత్బాబు గారు ఎండి అయిన తర్వాత ఆయన సారథ్యంలో మరి ఎన్నో కొన్ని 100 కోట్లు లాస్ట్ కానీ అందరం దాటి మీద తీసుకొచ్చి ఒక చక్కగా మంచి పద్ధతిలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది మన విశాఖపట్నానికి కాదు, ఎందుకంటే దేశ చరిత్రలో ఎన్నో రకాల మరి షిప్స్ తయారు చేసి మన విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయి తీసుకొచ్చినటువంటి సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్. మరి ఇలాంటి సంస్థలో నిన్న 10 మంది
పద మందిలో నలుగురేమో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆరుగురేమో టెంపరరీ ఎంప్లాయీస్ చనిపోవడం చాలా బాధాకరం దీని గురించి వెంటనే ఇది తెలిసిన వెంటనే ఎందుకంటే క్రేన్ ఎరక్షన్లో అనుపమ కంపెనీ వెంబు బేస్ కంపెనీకి ఇచ్చారు మరి వాళ్ళు ట్రైల్ చేసినప్పుడు ఇది జరిగింది ప్రమాదం మన విశాఖపట్నంలో 13 జిల్లాల్లో కూడా అతిపెద్ద నగరం విశాఖపట్నం ఈ నగరంలో పబ్లిక్ సెక్టర్ అంటే కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కానీ షిప్ యార్డ్ కానీ జింక్ లాంటి అలాగే గాజువాకలో ఎస్సీజెడ్లో పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా నేను మొన్న కూడా వారం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ గారు నేను సిపి గారు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పరిశ్రమల సిబ్బంది అందరూ కూడా శాఖ అధిపతులందరూ కూడా రివ్యూ పెట్టి అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దయచేసి భద్రతా ప్రమాణాలు పాటించండి ప్రమాదాలు జరగకుండా నివారించండి ప్రమాదాలు జరిగిన తర్వాత మనం ఎక్సైజ్ కాంపెన్సేషన్ అవుతాం అనేది కాదు మంచి కొత్త కాదని చెప్పడం జరిగింది ఏదేమైనా జరిగింది చాలా దురదృష్టకర సంఘటన అయినా కూడా మరి ఈ రోజున ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మనకి పెద్ద ఎత్తున సహాయం చేస్తుంది కండలు నిలబడుతుందని తెలియజేసుకుంటూ విశాఖ షిప్యార్డ్లో సంభవించిన భారీ ప్రమాదం పెను విషాదాన్ని సృష్టించింది 11 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది దీంతో మరోమారు పరిశ్రమల్లో భద్రత డొల్లతనం బయటపడింది ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు అయినప్పటికీ తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చడం ఎవరి తరం కాదు షిప్యార్డ్ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సిపి ఆర్కే మీనాతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రమాద కారణాలు తెలుసుకున్నారు విచారణ చేయించాలని సీఎం ఆదేశించారు హిందుస్థాన్ షిప్యార్డ్లో 2 ఏళ్ల క్రితం భారీ జెట్టీ క్రెయిన్ కమిషన్ చేపట్టారు నిర్మాణ బాధ్యతను ముంబైకి చెందిన అనుపం సంస్థకు కాంట్రాక్ట్ పద్ధతిన షిప్యార్డ్ అప్పగించింది అప్పట్లో లోడ్ టెస్టింగ్ మధ్యలో నిలిచిపోవడంతో 2 ఏళ్లుగా క్రేన్ ఆపరేషన్లోకి రాలేదు గ్రీన్ఫీల్డ్ అనే సంస్థతో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు దీంతో పాటు క్రేన్ ఆపరేషన్స్ కోసం గ్రీడ్ ఇంజనీర్స్ మెయింటెనెన్స్ కోసం స్క్వాడ్ 7 అనే సంస్థలతో కూడా ఒప్పందం చేసుకున్నారు ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుండి లోడ్ టెస్టింగ్ ట్రయల్స్ జరుగుతున్నాయి 70 టన్నుల బరువుని ఎత్తే భారీ క్రేన్కు గ్రేడ్ల వారీగా లోడ్ టెస్టు చేస్తున్న సమయంలో క్రేన్ క్యాబిన్ పోర్షన్ బేస్ పోర్షన్లు విడిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కంపెనీల కార్మికులు 6 గురితో పాటు మరో 5 గురు షిప్యార్డ్ ఉద్యోగులు మృత్యువాత పడ్డారు క్రేన్ కింద చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి షిప్యార్డ్లో కని విని ఎరిగిన రీతిలో ఘోరమైన ప్రమాదం షిప్యార్డ్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ప్రమాదం ఈరోజు జరిగింది క్రేన్ విరిగిపడిపోయి దాదాపు 11 మంది కార్మికులు స్పాట్లో చనిపోవడం జరిగింది ఇందులో 4 పర్మనెంట్ కార్మికులు 7 కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఈ ప్రమాదానికి పూర్తి కారణం యాజమాన్యం ఏదైతే షిప్యార్డు సిఎండి ఉన్నారు ఆయన యొక్క పూర్తి నిర్లక్ష్యమే దీనికి కారణం అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు ఏ విధమైన ప్రమాణాలు పాటించకుండా షిప్యార్డ్లో కార్మికులను తొందరపెట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఈ రోజున ప్రమాదం జరగడానికి కారణమైనటువంటిది షిప్యార్డ్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలను అరికట్టడంలో పూర్తిగా యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ప్రమాదం జరిగిన తర్వాత ఇతరత్ర హడావుడి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ప్రమాదాన్ని జరగకుండా నివారణ చర్యలు మాత్రం ఏమీ చేయటం లేదు ఈ రోజున భద్రతా ప్రమాణాలు అనేవి ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అలాగే ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ పబ్లిక్ సెక్టర్ పరిశ్రమల్లో కానీ ఎక్కడా కూడా భద్రతా చర్యలు అనేవి చేపట్టట్లేదు దీనివల్లే వరుస ప్రమాదాలు అనేవి విశాఖపట్నంలో జరుగుతున్నాయి ఇన్స్పెక్షన్ అనేది ఉండటం లేదు అలాగే సేఫ్టీ ఆడిట్ అనేది ఉండటం లేదు వీటి వల్ల పూర్తిగా భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల కార్మికుల యొక్క ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది
కార్మిక అరచేతుల ప్రాణాల్లో పెట్టుకొని డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు డ్యూటీకి వెళ్తే తిరిగి ఇంటికి వస్తాడన్న గ్యారెంటీ లేని పరిస్థితి ఏ పరిశ్రమలోనూ కూడా గ్యారెంటీగా ఇంటికి వస్తాడన్న పరిస్థితి కనబడటం లేదు. మనం చూస్తున్నాం గతంలో గంగవరంలో జరిగాయి స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న వరుసగా ఈ రెండు నెలల కాలంలో మనం చూసుకున్నట్టయితే ఎల్జీ పాలిమర్స్లో కానీ లేదంటే రామ్కి ఫార్మాసిటికల్లో కానీ పరవాడ ఫార్మాసిటికల్లో కానీ చూసుకుంటే వరుసగా ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతూ ఉంటే యాజమాన్యాల్లో మేనేజ్మెంట్లో అధికార యంత్రాంగంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు అనేది రావటం లేదు. పూర్తిగా దీనికి బాధ్యత వహించాల్సింది షిప్యార్డ్ సీఎండీ బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చనిపోయిన కుటుంబాలకి బాధితులు ఎవరైతే ఉన్నారో 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళ ఇంట్లో పర్మనెంట్ ఉద్యోగం ఒకరికి కేటాయించాలి. అలాగే సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి సిఐటియు గ్రేటర్ విశాఖ నగర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడికి ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, వచ్చి సానుభూతి తెలియజేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటారో అనేది స్పష్టంగా చెప్పాలి. ఆ రకంగా చెప్పకుండా ఉంటే ఇటువంటి పునరావృతం అవుతూ ఉంటాయి, కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చి ఆ ఇన్స్పెక్షన్స్ అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ సేఫ్టీ ఆడిట్ అనేది రెగ్యులర్గా జరగాలని చెప్పి మేము సిఐటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హిందుస్థాన్ షిప్ యార్డ్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదాన్ని చూసినటువంటి రోజు ఇది. ఎందుకంటే గతంలో 70వ దశకంలో ఓ ప్రమాదం జరిగింది. అందులో లాంచ్ వెళ్తుంటే డ్యూటీ దిగి వెళ్తున్నటువంటి కార్మికులు ఓ 4 చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరిగి 11 మంది చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజున ప్రధానంగా జరగడానికి కారణం చైర్మన్ గారు పెట్టినటువంటి ఒత్తిడే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ క్రేను అనుపం క్రేన్ దాన్ని 2009లో దీన్ని ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఇచ్చారు, వాళ్ళని ఎరెక్ట్ చేయమన్నారు. వాళ్ళు 2012-2013 కల్లా ఎరెక్ట్ చేసినా ఈ రోజు దాకా కూడా దాన్ని కమిషన్లోకి లేదు. ఈయన రేపు ఈ నెలాఖరు కల్లా ఈ శరత్ బాబు గారు రిటైర్మెంట్ ఉంది, ఈ రిటైర్మెంట్ లోపే ఇది పూర్తి చేయించాలనేటువంటి ఒక ఒత్తిడి కార్మికుల మీద పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజుని గ్రీన్ఫీల్డ్ కార్పొరేషన్ అనేటువంటి దానికి మళ్ళా ప్రత్యేకంగా కమిషన్ చేసి అప్పచెప్పడానికని ఈ రోజున దీన్ని అప్పచెప్పారు. ఆ గ్రీన్ఫీల్డ్ కార్పొరేషన్కి అప్పచెప్పే ముందే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్ కానీ అక్కడ వర్కర్స్ కానీ అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ ఈ క్రేను ఆచరణ మనకి ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో ఉందా లేదా, ఎందుకంటే నాళ్ళు బట్టి స్టాటిక్గా ఎక్కడ కదలకుండా ఉండిపోయినట్టు పరిస్థితులు ఉంది, ఇది ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చెక్ చేసిన తర్వాతే ఇది పనికొస్తుంది అన్న తర్వాత ఇది కమిషన్కి వెళ్ళేటట్లు చూడాలి తప్పించి అంతకుముందు వెళ్ళకూడదని చెప్పి చైర్మన్ గారికి సూచించిన ఈ సూచనలన్నింటినీ కూడా పక్కన పెట్టి ముందుకెళ్ళడం అనేటువంటి దాంతో ఆయన ముందుగా ఈ రోజుని దాన్ని కమిషన్కి వెళ్ళడానికని చెప్పి ఈ గ్రీన్ఫీల్డ్ కార్పొరేషన్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ రోజుని ఆ క్రేను ఆపరేషన్లో 100% లోడ్ని ఎత్తి దాన్ని ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఏవైతే నట్లు ఉన్నాయో నట్లన్నీ ఎక్కడికక్కడ పటాపంచలు అయిపోయినట్టు విడిపోయి మొత్తం క్రేన్ అంతా కూడా కుప్పకూలిపోయినట్టు పరిస్థితి. ఆ ఏరియాలో దగ్గర దగ్గర 40 మంది వరకు పనిచేసేటువంటి కార్మికులు ఆ ఏరియాలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ పనిచేసే 100 అడుగుల ఎత్తు ఇది, 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి దీని నుండి ఒక్కసారి కూలిపోవడంతో క్యాబిన్లో ఎవరైతే ఈ లోడ్ టెస్టింగ్కి ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో 4 పెర్మనెంట్ ఎంప్లాయీస్, షిప్యార్డ్ ఎంప్లాయీస్ పెర్మనెంట్ ఎంప్లాయీస్ 4 ఉన్నారు, 7 కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు మొత్తం 11 మంది చనిపోయారని తెలుస్తుంది. ఇప్పుడు క్రేన్ వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక మెగా క్రేన్ వచ్చి దాన్ని ఇప్పుడు లిఫ్ట్ చేయడం అనేది జరుగుతున్నది ఇప్పుడే ఈ టైంలోని. అది చేసిన తర్వాత ఇంకా క్రేన్ కిందన ఇంకా ఎవరున్నారు ఏంటి అనేటువంటిది కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైన ప్రమాదానికి ప్రమాద కారణం ఇంకొకటి ఏంటంటే ఒక ప్రెషరు కార్మికుడి మీద ఒత్తిడి చేసి, ఎందుకంటే లంచ్ ఎవరికి కూడా వాళ్ళు నిలవకుండా ఎవరు లంచ్ కూడా వెళ్ళకుండా 1 గంట 2 దాకా కూడా ఆ కార్మికులు అందులో పనిచేసే విధంగా ఈరోజుని ఒత్తిడి చేసి వాళ్ళ పనిచేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కరోనా టైంలో చాలా ఇండస్ట్రీస్లో 50% కాంప్లిమెంట్, అంటే ఒక 50% ఈ వారం పనిచేస్తే 50% ఇంకో వారం పనిచేసేటట్లు అలా పనిచేస్తున్న పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు ఆ 50% కాంప్లిమెంట్ కాదు
100% కాంప్లిమెంట్ వాళ్ళు రెడ్ జోన్ లో ఉన్నా కూడా వచ్చి నువ్వు పని చేయాలి అనేటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు యాజమాన్యం వాళ్ళ మీద ఒత్తిడి కూడా ఎందుకంటే ఒక పక్క కరోనా భయం ఆ భయంతో పని చేసేటప్పుడు ఏ రకంగా నాకు అటాక్ అవుతుంది అనేటువంటి భయంతో కార్మికుడు ఉంటున్నప్పుడు మొత్తం అందర్నీ కూడా తీసుకొచ్చి ఆ ఒక భయానక వాతావరణంలో నిర్బంధ వాతావరణంలో ఈ రోజు చైర్మన్ గారు అలచేత పని చేయించడం జరుగుతున్నది ఇమిడియట్ గా చైర్మన్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడమే కాకుండా బాధ్యులందరి మీద ఇమిడియట్ ఎంక్వైరీ చేయాలి హైకోర్టు వాళ్ళతో హైకోర్టు జడ్జిని పెట్టి దీన్ని ఎంక్వైరీ చేయించి బాధ్యులందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రమాదాలకు గల కారణాలు అన్వేషించేందుకు దర్యాప్తు కమిటీలు నియమించడం సర్వసాధారణం. హిందుస్థాన్ షిప్ యార్డ్లో జరిగిన ఈ పెను ప్రమాదంపై కూడా రెండు దర్యాప్తు కమిటీలు నియమింపబడ్డాయి, తమ దర్యాప్తును ప్రారంభించాయి. షిప్ యార్డ్ ఘటనపై ఆంధ్ర యూనివర్సిటీలోని మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి అధికారితో కలిసి ఐదుగురు సభ్యులతో కూడిన హైలెవెల్ కమిటీని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నియమించారు. షిప్ యార్డ్ యాజమాన్యం కూడా ఏడుగురు సభ్యులతో కూడిన ఓ ఇంటర్నల్ కమిటీ వేసింది. ఈ కమిటీలు ప్రమాద కారణాలు అన్వేషించేందుకు దర్యాప్తు ప్రారంభించాయి. 3-4 రోజుల్లోగా కమిటీలు సమగ్ర నివేదికలను సమర్పించనున్నాయి. నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మరోవైపు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా గౌరవ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి షిప్ యార్డ్ తరఫున, అంటే ఈ క్రేన్ 2 ఇయర్స్ నుంచి కమిషన్ అవుతూ మనకి సడన్గా ఈ యాక్సిడెంట్ జరగడానికి ట్రయల్ రన్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా, ఏమైనా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా అన్నది చూడడం కోసం షిప్ యార్డ్లో ఇంటర్నల్గా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, అంటే డైరెక్ట్గా చైర్మన్ కింద ఉన్నే డైరెక్టర్ ఆపరేషన్స్ ఆధ్వర్యంలో ఒక 7 మెంబర్స్ని ఇంటర్నల్ కమిటీ ఒకటి వేస్తున్నట్టుగా చైర్మన్ గారు చెప్పారు. వారికి కూడా అది ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ నుంచి వీ విల్ కాన్స్టిట్యూట్ ఏ 5-మెంబర్ హై లెవెల్ కమిటీ అలాంగ్ విత్ వన్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఇంజనీర్స్. మన గవర్నమెంట్లో ఒక ఇంజనీర్తో పాటు అకాడమిక్ కమిటీ ఒకటి ఎక్స్పర్ట్స్ని తీసుకుని ఈ హై లెవెల్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీర్స్ తోటి కూడుకున్నటువంటి కమిటీని దీనికి ఇండిపెండెంట్గా స్టడీ చేయమని జిల్లా యంత్రాంగం తరఫున కూడా వీ విల్ బి కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ. కమిటీలో కూడా ముఖ్యంగా నెక్స్ట్ 3-4 డేస్లోనే వీ వాంట్ టు గెట్ ద రిపోర్ట్, అంటే దానికి గల కారణాలు ఏమిటి, ఏమైనా హ్యూమన్ నెగ్లిజెన్స్ ఉందా దీంట్లో, కమిషనింగ్ పూర్తిగా అవ్వకముందు ఏమన్నా ప్రారంభించేటువంటి కార్యక్రమం జరిగిందా, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా స్టడీ చేయడానికి అటు షిప్ యార్డ్ నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయమన్నాం. చైర్మన్ గారు కూడా దానికి స్పందించారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా వీ విల్ బి కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారుల హడావిడి, విచారణ కమిటీలు తప్ప ప్రమాదకర పరిశ్రమలపై చర్యలు శూన్యమంటూ బాధితులు, నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు చేపట్టినప్పటికీ పరిశ్రమల్లో భద్రతా చర్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు. ఫలితంగానే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయంటున్నారు. విశాఖ పారిశ్రామిక నగరంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన సమయంలో నియమించిన హైపవర్ కమిటీ జిల్లాలో 20 ప్రమాదకర పరిశ్రమలు ఉన్నాయని గుర్తించింది. జనావాసాల మధ్య ఉన్న ఈ పరిశ్రమల తరలింపుపై మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతా చర్యలపై నియంత్రణ కొరవడిందని వరుస ప్రమాదాలతో చెప్పకని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం మేల్కొని పరిశ్రమల్లో భద్రతపై చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇద్దరు మనవరాళ్ళు, నా కొడుకు ఆఫీసులో ఉద్యోగం చేయడానికి 11 సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాడు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం కదా చనిపోయినాడు, ఇప్పటికి వచ్చి మాకు ఇవ్వలేదు, ఏటి ఆధారు చెప్పలేదు, చెందలేదు, మాకు కుటుంబాన్ని పరామర్శించలేదు, ఏటి చేయలేదు. మేము అలా పొలమని ఏడుచుకుంటున్నాము, బిడ్డను పోగొట్టుకొని ఎలాగొన్నాము, ఈ పిల్లలు పట్టుకొని మేము ఎందులో తెల్లాలి చెప్పండి. బాగున్నాళ్ళు డ్యూటీలు చేయించారు, బూడిదైపోతాడికి ఇంటికి ఇచ్చేస్తారా, బూడిదైపోయిన ఇంటికి ఇస్తారా.
ఇవ్వండి నాకు మనవరాళ్ళు కేసు పరిష్కారం నాకు లేదు పట్టుమని 5 సంవత్సరాలు అవ్వలేదు పెళ్ళయ్యి అలాంటి వాళ్ళు అందరినీ బలి చేసుకుంది అందరినీ అలాగ బలి చేసుకుంది కదా ఇప్పుడు ఆ లేదన్నా ఏదన్నా చెప్తున్నారా ఒక్కలేనా పరామర్శించారా మాకేమన్నా పరామర్శలు చేశారా ఇప్పుడుకొచ్చి అక్కడ ఫోన్ చేయలేదు ఎలాగొన్నా రేటు పెట్టుకోండి ఎన్ని పనులు అన్నారు మేమైతే అనుకుంటుంది అయితే హిందుస్థాన్ షిప్పింగ్ లిమిటెడ్ వాళ్ళది అనకూడదు అసమర్థత మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఒక కంపెనీ తాలూకా పూర్తిగా అన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి తెలిసి ఉండి కూడా ఈ విధంగా జరిగింది అంటే వాళ్ళు అంత పెద్ద క్రేన్ ఆపరేటింగ్ దాన్ని ఈ విధంగా అయిపోతుందంటే వాళ్ళు ముందు నుంచి చెక్ చేసుకునే ఉంటారని మా అభిప్రాయం అలాంటిది అవ్వకుండా ఈ విధంగా జరిగిందంటే వాళ్ళ అసమర్థత మా ఫ్రెండ్స్ని మేము శవాగారం దగ్గరికి వెళ్తే మా ఫ్రెండ్ పరిస్థితి అనకూడదు మృతదేహాన్ని కూడా ఈ విధంగా ఇలా పడేస్తే మేము రాత్రి ఐస్ చేసి బాక్స్ తెచ్చుకోమంటున్నారు బాక్స్ తెచ్చుకోమని చెప్తున్నారు సార్ ఏం చేయాలి సార్ అది సార్ మేమే వేయాలి సార్ అది అంటే హిందుస్థాన్ షిప్పింగ్ లిమిటెడ్ ఏమైనా అనకూడదు కానీ టోటల్గా లాస్లో తిరుగుతుందా సార్ ఒక బాక్స్ కూడా అరేంజ్ చేసి అక్కడ చెప్పలేదా సార్ మేము అడుగుతున్నాం సార్ మేము నిజంగా రెండోది మార్నింగ్ మేము అక్కడ శవాగారం దగ్గర అక్కడ కూడా మమ్మల్ని పంపించలేదు సార్ మాతృ దగ్గరికి మాతృ ఇంకా వెళ్ళడానికి ఏమవుతుంది సార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే నిన్న రాలేని వాళ్ళు ఇవాళ అందరూ వచ్చి కూడా అక్కడ వరకు నిలబడి వెళ్ళడానికి లేక బయట గేట్ దగ్గర ఇదయ్యాం సార్ మేము అందరం ఈరోజు యవన్ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చారని వారు ఏదో వాళ్ళకి మంచి జరుగుతారని ఏదో ఆశించుకొని మేము ఇక్కడికి వచ్చాం సార్ ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళని మాత్రమే పిలిచి లోపలికి తీసుకెళ్ళడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రమాదానికి కారణమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ యాజమాన్యం అనేది సేఫ్టీ కూడా అది పాటించకుండా దీన్ని తొందరపాటు చర్యతో చేసినది కాబట్టి యాజమాన్యం బాధ్యత వహించాలి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇంతే కాకుండా సంస్థలో ట్రాన్స్ఫర్ల పేరుతోని ఎక్స్పీరియన్స్ లేని ఇందులో ఒక సెక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని ఎక్స్పీరియన్స్ లేని విభాగాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ నైపుణ్యత లేక వాళ్ళ గైడెన్స్ సరిగా చేయలేకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుంది కాబట్టి ఇవన్నిటి కూడా సరిదిద్దాలని చెప్పి ఏదైతే మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి మీరు చెప్పారు చూశారుగా విశాఖలో పెను విషాదం సృష్టిస్తున్న వరుస ప్రమాదాలు ఇప్పటికైనా ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిద్దాం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు నమస్కారం